సరిపోద్ద అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పోయిన ఇవాల మా ప్రభుత్వం కూడా ప్రభుత్వం దాదాపు వచ్చిన ప్రభుత్వం ఎమ్మటే 3000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నారు ఇవాల 2250 రూపాయల కంటే పెన్షన్ లేదు 250 మాత్రమే పెంచారు అంటే చూడండి మీరు ఇది పెన్షనే కాకుండా 250 రూపాయలు పెన్షనే కాకుండా దాదాపు ప్రతి ఊరికి 20 నుంచి 30 పెన్షన్లు పోయిన ఇవాల అది కూడా ఒకసారి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి చెప్పినట్టు 3000 రూపాయలు చేస్తానని పెన్షన్ 2200 రూపాయలు చేయడం కూడా సమంజసం కాదు మా పార్టీ కోర్టుల ద్వారా పోరాడింది పోరాడి దాదాపు 80% 70-80% బిల్లు వచ్చింది ఇంకా 30-35% రావాలి నేను మొన్న ఈ మధ్య మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేతలకి దాదాపు 25 లక్షలు వచ్చింది మొన్న నిన్న కొద్ది వచ్చింది 4 కోట్ల రూపాయల పైన వచ్చింది అంటున్నారు కోర్టు దృష్టికి కోర్టు మందలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రావాల్సి ఉంది వాటి మీద కూడా కోర్టుకి వెళ్ళి పూర్తి స్థాయిగా ఉపాధి హామీ బిల్లు అన్నీ వచ్చినాక మా పార్టీ పోరాటం చేసింది అదే కాకుండా దాదాపు ఇవాళ జిల్లాలో 9000 పెన్షన్లు పోయినాయి ఈ పెన్షన్లు అన్నీ కూడా ఒక్క పెన్షన్ తీసేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు అందరూ పెన్షన్లు గతంలో ఏ విధంగా పెన్షన్లు ఉండే ఆ విధంగా పెన్షన్లు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం